फ्रेंड्स वेलकम टू मनी ट्रिक्स अश्विनी इवाल्टि मन वीडियो टाइटिल चूसार कदा वीडियो एंटनेदि सो नच्चिन वाळ्ळु मात्रमे चूडंडि नच्चनि वाळ्ळु दयचेसि इक्कड स्किप चेसुकोवच्चु सो प्रेग्नेंसीनि अवाइड चेयालि अंटे एं चेयालि इदि जस्ट मैरेज अय्यि పిల్లలు అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత గ్యాప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో లేదా మ్యారేజ్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో సో నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి నచ్చని వాళ్ళు దయచేసి ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు ఇలా బేబీ పుట్టిన తర్వాత గ్యాప్ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి సేఫ్టీస్ యూజ్ చేయాలి అండ్ ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి గ్యాప్ ఇవ్వగలుగుతాం అండ్ గ్యాప్లో బేబీస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందనేది చెప్తాను ముందుగా బేబీకి గ్యాప్ ఉండాల్సింది మనలో చాలా మందికి బేబీకి మధ్యన ఒక 4 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ గ్యాప్ ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమందికి అన్ఫార్చునేట్లీ తొందరగానే వచ్చేస్తుంది బేబీకి మధ్యన 1 ఇయర్ గ్యాప్ లోపనే బేబీ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అన్నమాట సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే కంటే ముందు నేను డాక్టర్ని కాదు నాకు తెలిసిన విషయాలను మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి అది కూడా మీ డాక్టర్ని కనుక్కొని మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇందులో ఏవి నచ్చినా అదొకటి ట్రై చేసుకోవచ్చు ఓకేనా అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే కంటే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారా నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా అయితే లేట్ ఎందుకు మరి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ రాసి ఉంటుంది ఒక్కసారి దానిపైన క్లిక్ చేసి పక్కన ఒక గంట వస్తుంది దాన్ని కూడా కొట్టేసినట్లయితే అప్పుడు నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ మెథడ్ ఏంటనేది చూద్దాం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటనేది చూసేద్దాం పదండి వచ్చేసి ముందుగా మనకు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాకూడదు అండ్ బేబీకి మధ్యన గ్యాప్ రావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఒక అంటే మీరు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలామందికి పీరియడ్ అనేది 3rd మంత్ తర్వాత వస్తూ ఉంటుందన్నమాట ఈ 3rd మంత్ రాకపోవడం వల్ల అంటే 3rd మంత్ కొందరికి రాకుండా అలాగే ప్రెగ్నెన్సీ దాల్చడం తర్వాత 5 మంత్స్ తర్వాత 5 మంత్స్ అవుతుంది నాకు ఎందుకు రాలేదా అనేది మీరు తర్వాత వెళ్ళి చూసుకున్నట్లయితే మీరు సడన్లీ ప్రెగ్నెన్సీ ఉన్నారని తెలుసుకునే లోపే మీకు ప్రెగ్నెన్సీ అనేది అంటే పిండం అనేది గట్టి పడిపోతుంది సో అట్లాంటి టైంలో బేబీని తీసేసేంత దౌర్భాగ్య స్థితిలో రాకూడదు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు పీరియడ్ డేట్ అనేది గుర్తు అంటే మీరు ఫస్ట్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్కువగా బాయ్స్కి తెలిసినంత అంటే లేడీస్కి తెలియదు కాబట్టి సో ఫస్ట్గా మీరు పీరియడ్స్ గుర్తు పెట్టుకోవాలి మీకు పీరియడ్ వచ్చిన డేట్ ఏంటి అనేది గుర్తు పెట్టుకోవాలి ఆల్రెడీ నేను లేడీస్కి సంబంధించిన వీడియోస్లోనే బోలెడ్ అనే వీడియోస్ అనేది చేశాను అందులో ఒకటి పీరియడ్ అంటే ఏ టైంలో భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుంది అనేది ఒక వీడియో అనేది చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అని పెడతాను ఆ లింక్ అనేది చూడండి ఆ టైంలలో మీరు కలవకుండా ఉండాలి అంటే పీరియడ్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 5 డేస్ ఏదైతే ఉంటుందో ఆ 5 డేస్ తర్వాత ఆ 5 డేస్ని వదిలేసి తర్వాత మిగతా 15 డేస్ ఏవైతే ఉంటాయో ఆ డేస్లలో మీరు కలవకుండా ఉన్నట్లయితే అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవకుండా ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది ఇది ఫస్ట్ మెథడ్ అంటే ఈ పీరియడ్ డేట్ అనేది గుర్తుపెట్టుకొని ఈ డేస్లలో మీరు కలవకుండా ఉండాలి అండ్ ఇది ఒక ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ ఏంటనేది చూసేద్దాం మెథడ్ వచ్చేసి చాలామందికి తెలిసిందే సో సేఫ్టీస్ వాడదాం చాలామందికి మార్కెట్లో బోలెడను ఉన్నాయి బాయ్స్కి సేఫ్టీస్ వాడడం అనేది బోలెడర్ ఉన్నాయి మీకు తెలుసా గర్ల్స్ కూడా సేఫ్టీస్ అనేది ఉన్నాయి సో వాటిని మనము అంబ్రెల్లా అంటాము సో ఇది చాలా వరకు ఎక్కువగా ఎవరికి తెలియదు సో అవి ఆన్లైన్లో దొరుకుతాయి సో అవి కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడాలి సో బాయ్స్ సేఫ్టీస్ అయితే మాత్రం హ్యాపీగా వాడుకోవచ్చు అండ్ గర్ల్స్కి సంబంధించిన యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయాల్సి ఉంటుంది సో అవి వచ్చేసి అంబ్రెల్లా అంటారనమాట సో వాటి అవి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే అవి కూడా ట్రై చేసు అండ్ 3rd మెథడ్ ఎట్ అనేది చూసేద్దామా మీరు పీరియడ్ అయిన 5 డేస్ నుంచి టాబ్లెట్స్ అనేది వేసుకోవచ్చు సో ఇలా టాబ్లెట్స్ అనేది 21 టాబ్లెట్స్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా జస్ట్ మీరు డాక్టర్ని అడిగి డాక్టర్ ఒకవేళ ఓకే చెప్తేనే మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఈ టాబ్లెట్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీకి సపోర్ట్ చేయకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేది అంటే హార్మోన్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటాయి చాలామందికి తెలియక మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అనేసి తెచ్చుకొని వేసుకుంటూనే ఉంటారనమాట సో జస్ట్ మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వేసుకున్నట్లయితే పీరియడ్ అంటే మీకు తొందరగా
ప్రెగ్నెన్సీ దాల్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో పీరియడ్ వచ్చిన 5 డేస్ నుంచి ఈ ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవచ్చు. అవి 21 డేస్ వరకు మనకు ఉంటాయన్నమాట. సో నెంబర్ వైజ్గా ఉంటాయి, ఆ నెంబర్ చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా డాక్టర్ని అడిగి మాత్రమే వేసుకోండి. ఇలా మనము తగిన జాగ్రత్తలు అనేది తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయవచ్చు అనమాట. సో ఇలా అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటివి యూజ్ చేసుకోవాల్సిన వచ్చేసి ఇంజెక్షన్స్. సో ఈ ఇంజెక్షన్స్ అనేది కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. ఇవి కూడా మీరు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే బేబీకి మధ్యలో గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇట్లాంటి ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ అనేది వేయించుకోవాలి. ఈ ఇంజెక్షన్స్ వచ్చేసి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్స్ అనేది వేస్తూ ఉంటారనమాట. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, మరి మాకు ఇప్పుడే ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అనేది అయిపోయింది, మేము ఇంజెక్షన్స్ అనేది వేయించుకోవచ్చు అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. మీరు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే మీ పీరియడ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కోర్స్ అనేది. సో 2 మంత్స్కి అంటే 3 మంత్స్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకవేళ ఇంజెక్షన్ వేయించుకున్నారనుకోండి మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి. ఈ 3 మంత్స్ లోపు మీరు ఎలాంటివి యూజ్ చేయాల్సిన అవసరమే రాదు. సో హ్యాపీగా మీరు మీ భాగ్యస్వామితో హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఈ 3 మంత్స్ లోపు ఏం వాడద్దు. 3 మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్స్ కోర్స్ అనేది ఉంటాయి. ఒకవేళ మీరు ఇంజెక్షన్స్ వేయించుకోవాలి అనుకున్నా, ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడారనుకోండి మీ బాడీకి కొన్ని బాడీకి సపోర్ట్ చేస్తాయి, కొన్ని బాడీకి సపోర్ట్ చేయవు. ఒకవేళ సపోర్ట్ చేశాయి, ఆ మంత్ మీకు సపోర్ట్ చేశాయి, తర్వాత మీకు గర్భం అంటే మీరు ఒకవేళ గ్యాప్ తీసుకున్నా మళ్ళీ గర్భం దాల్చడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఒక మన డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయితే మన బాడీకి తగ్గట్టుగా మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా రాసివ్వడం అనేది, అంటే ఒక్కొక్క బ్రాండ్ అనేది ఒక్కొక్క కొందరికి పడుతుంది కాబట్టి సో అలా రాసివ్వడం లాంటివి, ఇంజెక్షన్స్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో దయచేసి ఎక్కువ మట్టుకైతే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాతే ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేది వాడండి అనమాట. సో మరి ఇంకొక మెథడ్ ఏంటనేది చూసేద్దామా. వచ్చేసి కాపర్టీ. సో ఈ కాపర్టీ అనేది మనలో చాలామందికి తెలుసు ఏంటా అనేది. సో డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయితే మనకు కాపర్టీ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కాపర్టీ అనేది ఒక టూల్ టైప్గా ఉంటుంది, ఇలా ఒక టూల్ టైప్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకు లోపల నుంచి ఇన్సర్ట్ చేస్తారు అండ్ ఈ కాపర్టీ వేసుకోవడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. ఈ 3 డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి తర్వాత మీరు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో డాక్టర్ సజెషన్ మేరకే తీసుకోవాలి ఈ బేబీ 3 తీసుకున్నంటే, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్, ఈ కాపర్టీ, ఈ 3 కూడా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే యూజ్ చేయండి. సో మనలో చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి ఈ కొన్ని జాగ్రత్తలు అనేది చెప్పాను. ఇందులో మీకు ఏది ఈజీగా, ఏది అవైలబుల్గా అండ్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీకు ఏది బాగా అనిపిస్తే దాన్ని ట్రై చేసుకోవచ్చు. ఇలా మనము ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి ఆ బేబీని ప్రెగ్నెన్సీ రిమూవ్ చేసుకోవడం కంటే, అంటే బేబీని తీసేయడం అంత దౌర్భాగ్య స్థితికి రాకముందే మనం ఇట్లాంటి జాగ్రత్తలు అనేది తీసుకున్నట్లయితే బేబీకి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది అండ్ ఆరోగ్యంగా కూడా ఉంటారన్నమాట. లేడీస్ ఆరోగ్యంగా కూడా ఉంటారు. సో బేబీకి గ్యాప్ లేకుండా కూడా ప్రెగ్నెన్సీ అనేది దాల్చాలనుకోండి. కొన్ని హెల్త్ ఇష్యూస్ అని కూడా వస్తుంటాయి, అంటే 1 ఇయర్ లోపు ఆ శక్తి అనేది రావాలి కదా. సో 1 ఇయర్ లోపు ఉన్న వాళ్ళకి ఇట్లా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. అంటే డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా 1 ఇయర్ అయినా గ్యాప్ ఉండాలి. 1 ఇయర్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయండి. ఒకవేళ 1 ఇయర్ తర్వాత కూడా మాకు వద్దు అనుకుంటే, ఒకవేళ బేబీ అంటే బేబీ పుట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత మనకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. బై లక్ ఉంటే తొందరగానే రావచ్చు, గ్యాప్ ఇవ్వాలి అనుకుంటే ఇట్లాంటి తగిన జాగ్రత్తలు అనేది తీసుకొని ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయండి. రాకముందుకే అవాయిడ్ చేయడం చాలా బాగుంటుంది కదా. సో వచ్చిన తర్వాత తీసేయడం కంటే ఇంకా రాకముందుకే జాగ్రత్తలు అనేది తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది, ఎంతో కొంత తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకవేళ బేబీని అంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొని హ్యాపీగా మీరు మీ భాగ్యస్వామితో హ్యాపీగా గడిపేయచ్చు. అండ్ ఇలా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవడం వల్ల ఒకవేళ మనము మీరు భాగ్యస్వామితో హ్యాపీగా కలిసిన అండం అనేది విడుదలై బేబీ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి సో హ్యాపీగా మీరు మీ భాగ్యస్వామితో గడిపేయచ్చు. ఓకేనా. అండ్ ఇవాళటి మన వీడియో మీకు నచ్చితే, ఎంతో కొంత యూస్ఫుల్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలిసినవి మీకు తెలియాలని, మీకు తెలిసినవి నాకు తెలియాలని రూల్ ఏం లేదు కాబట్టి తెలిసిన విషయాలను చెప్పడంలో తప్పలేదు కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అందుకు నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని బాయ్ బాయ్.